రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ బాలాజీరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి కదంబాపూర్ గ్రామాలలో ఫ్యాక్స్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బాలాజీరావు ప్రారంభించారు. యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులకు మొండిచేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాసంగి సీజన్ వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలాజీరావుతో పాటు మార్కెట్ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కదంబాపూర్ సర్పంచ్ కోండం సిరోక, అజయ్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటలు వేసే ముందే ఒక మాట చెప్పినాం, మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం పండించినటువంటి పంటను కొనడానికి సిద్ధంగా లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులందరం కూడా కొంత అయోమయంలో కూడా ఉంటిమి. సరే ఎట్లా మరి రైతులు పండించేటువంటి పంటను మరి కొనాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండికేసి రైతులను కూడా లెక్క చేయకుండా వాళ్ళు పండించిన పంటను కొనము, మేము ఖచ్చితంగా కొనము. ఏదైతే ఈ యాసంగిలో ఉన్నటువంటి పంట బాయిల్డ్ రైస్ అవుతుంది, అది మాకు వీలు కాదు, మేము కొనలేము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక ఆలోచన చేసినారు, సరే కేంద్ర ప్రభుత్వం గంగలవని కొంటే కొనే కొనకపోతే కొనపాయి. మన రైతులను మనం ఆదుకోవాలి, రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆగం కాకుండా ఉండాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మహావ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇంత ప్రభుత్వానికి భారమైనా మంచిదే, కొంత ఇబ్బంది అయినా మంచిదే, రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో మరి వాళ్ళ ప్రతి జాగలో కూడా ప్రతి అవసరం ఉన్న చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి